గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు భవిష్య పంచాంగానికి స్వాగతం ఈరోజు శ్రీ వికారనామ సంవత్సరం మాఘమాసం ది 31/2020 తేదీ గురువారం ఈరోజు మాఘ శుద్ధ పంచమి మధ్యాహ్నం 1:19 వరకు ఉంది ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 3:12 వరకు ఉంది సిద్ధయోగం రాత్రి 5:11 వరకు బాలవకరణం మధ్యాహ్నం 1:19 వరకు ఉంది ఈరోజు వర్జ్యం తెల్లవారుజాము 4:41 లగాయితూ 6:29 వరకు ఉంది అమృతకాలం ఉదయం 9:49 లగాయితూ 11:37 వరకు ఉంది దుర్ముహూర్తం ఉదయం 10:24 లగాయితూ 11:10 వరకు ఉంది మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 2:55 గాయతూ 3:40 వరకు ఉంది ఈరోజు శ్రీ పంచమి మదన పంచమి నేటి గ్రహస్థితిని చూసినట్టయితే ఈరోజు రవి శ్రవణం 2వ పాదంలో సంచరిస్తూ ఉన్నాడు చంద్రుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు కుజుడు జ్యేష్ఠ 3వ పాదంలోను బుధుడు ధనిష్ట 3వ పాదంలో కుంభరాశిలో రాత్రి 2:20 ప్రవేశిస్తున్నాడు గురుడు పూర్వాషాఢ 2వ పాదంలోను శుక్రుడు పూర్వాభాద్ర 2వ పాదంలోను శని ఉత్తరాషాఢ 2వ పాదంలోను రాహు ఆరుద్ర 2వ పాదంలోను కేతువు మూల 4వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు ఇక నేటి సింహూర్తాలను చూసినట్టయితే 30వ తేదీ గురువారం పంచమి ఉత్తరాభాద్ర నక్షత్రంలో వివాహ గృహారంభ గృహప్రవేశ ఉపనయన దేవతా ప్రతిష్టలకి మరి కుంభలగ్నంలో ఉదయం 8:48 ఒక సింహూర్తం నిర్ణయించబడింది అలాగే గృహారంభ ప్రవేశ దేవతా ప్రతిష్ట చేసుకునే నిమిత్తం మీనలగ్నంలో ఉదయం 9:30 మరో సుముహూర్తం నిర్ణయించబడింది ప్రయాణ డోలారోహణ సీమంతాలకి మిథున లగ్నంలో సాయంత్రం 4:16 కూడా మరో సుముహూర్తం నిర్ణయించబడింది ఇవి మినహా ఇతరత్ర ఏ విధమైనటువంటి సుముహూర్తాలు కూడా ఈరోజు లేవని గమనించాలి ఇక నేటి రాశి ఫలితాలని మనం పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి మేషరాశి వారికి మరి ఈరోజంతా కూడా అనుకోని వ్యతిరేక ఫలితాలు మరి వచ్చేటువంటి అవకాశం ఉంది మరి ముఖ్యంగా ఆర్థిక భారాన్ని మోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది దుర్వ్యయాలు పెరుగుతాయి అనుకోని సంఘటనలో మరి అనూహ్యంగా మన దగ్గర ఉన్నటువంటి నిల్వలన్నీ కూడా ఖర్చు అయిపోయేటువంటి పరిస్థితి కానవస్తుంది సంబంధం లేని విషయాలకి మీకు బాధ్యత లేనటువంటి విషయాల్లో దుర్వ్యయం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సాంకేతిక సమస్యలు ఏర్పడతాయి బ్యాంకు లావాదేవీలు ఏటీఎంలలో లావాదేవీలు ఇవి చేసే విషయాల్లో మరి అప్రమత్తత లేకపోవడం వల్ల కొన్ని ఆర్థిక నిల్వలను పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని విలువైనటువంటి వస్తువులను సామాగ్రిని పోగొట్టుకోవడం కనపడకపోవడంతో వెతుక్కోవడం దొంగల పాలు కావడం లాంటివి కూడా కొన్ని సంఘటనలు జరగడానికి అవకాశం గోచరిస్తుంది ఆర్థిక భారాలని మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రతిదీ కూడా ఖర్చు అయిపోయేటువంటి పరిస్థితి కనబడుతోంది చరాస్తి ఆస్తుల విషయాల్లో కూడా మరి తక్కువ రేటుకి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది కొన్ని సందర్భాల్లో తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలను కూడా చవిచూడాల్సినటువంటి పరిస్థితి మరి ఉద్యోగ వాణిజ్య వర్గాల వారికి ముఖ్యంగా ఎదురయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి మంచి శుభ ఫలితాలు కలిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా ఉత్సాహం చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక వనరులు లభ్యత పెరుగుతుంది మానసిక శారీరక సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం గోచరిస్తోంది ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి వాణిజ్య వర్గాల వారికి మరి ద్రవ్యలాభం పెరుగుతుంది వాణిజ్య లాభం పెరుగుతుంది అన్ని విధాలా కూడా అన్ని రంగాల్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరికీ కూడా మరి ఈరోజు అనూహ్యమైనటువంటి లాభం కలిగేటువంటి అవకాశం ఉంది ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి
కొన్ని పెండింగ్ సమస్యలు మరి అప్రయత్నంగా ఈరోజు పూర్తయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా ఉత్సాహం కలుగుతుంది. కొంత కోప స్వభావం, ఉద్రిక్త స్వభావం కలిగేటువంటి సూచనలు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా సహకరిస్తాయి. బంధుమిత్రాల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందుతాయి. తద్వారా ఈరోజంతా కూడా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా చక్కగా నిర్వర్తించుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి మరి ఈరోజు అంతా చేసేటువంటి ప్రతి పనులను కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వాణిజ్యపరమైనటువంటి కార్యక్రమాల్లో చేసేటువంటి వ్యక్తులకి వృత్తి నిబద్ధత పెరుగుతుంది. వృత్తిలో సాధించాలనుకునేటువంటి సాఫల్యత, కార్యసాఫల్యత పెరిగేటువంటి అవకాశం ఉంది. వృత్తి యందు నిబద్ధత పెరుగుతుంది, వృత్తి నైపుణ్యం పెరుగుతుంది. మరి వృత్తిలో నైపుణ్యాలని ఆధారంగా వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేయటం వల్ల మరి ఈరోజు అధికమైనటువంటి ధనలాభాన్ని, ఆర్థిక విజయాల్ని నమోదు చేసుకోగలుగుతారు. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలగవచ్చు. నూతన వ్యక్తులతో స్నేహ సంబంధాలు పరిడవిల్లుతాయి. ఆకాంక్షలు నెరవేరేటువంటి అవకాశం ఉంది. సమస్యలన్నీ కూడా మరి సమసిపోయి ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఈరోజు కార్యక్రమాలు పూర్తయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. అనారోగ్య సమస్యలు కొన్ని చుట్టుముట్టేటువంటి అవకాశం ఉంది. శారీరక, మానసిక సమస్యలు కొంత ఇబ్బంది పెడుతూ ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. అయినప్పటికీ కూడా ఈరోజు ఎంతో కొంత అనుకూలమైనటువంటి నిర్ణయాలతోటే గడిచేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు అనూహ్యమైనటువంటి ధనయోగం, ధనలాభం, మిత్రలాభం, అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనవృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంది. అనూహ్యమైనటువంటి యోగంతో ఈరోజు కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలకు అనుకూలం, ఎన్ఆర్ఐలకు అనుకూలం. ప్రయాణాల కార్యసిద్ధి కలుగుతుంది. ప్రయాణాల్లో ధైర్య సాహసాలతో కూడి ఉంటారు. విదేశీ యానం చేయాలని మీ యొక్క కోరిక నెరవేరడానికి కావలసినటువంటి మరి ప్రణాళిక, పథక రచన చేసుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. మంత్రసిద్ధి కలుగుతుంది. అప్రయత్నంగా ధనయోగం సిద్ధించేటువంటి అవకాశం ఉంది. దేవీదేవత దర్శనం చేసుకుంటారు, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేస్తారు. వాహన లాభం కలిగేటువంటి అవకాశం కూడా ఈరోజు గోచరిస్తోంది. మరి అదే సమయంలో మరికొంత నిర్లిప్త, నిరాసక్తత అలముకునేటువంటి అవకాశం ఉంది. ప్రతి పనిని వాయిదా వేయాలనేటువంటి కోరిక కలిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత చూద్దాంలే అనేటువంటి మానసిక ప్రవృత్తి మరి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి ఈరోజు పూర్తిగా వ్యతిరేక ఫలితాలు కానవస్తున్నాయి. చేసేటువంటి ప్రతి పనులను కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆర్థిక పరిస్థితి గడ్డుగా మారేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య స్థితి కూడా మరి కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది. వైద్యశాల దర్శనం, ఔషధ సేవనం తప్పనిసరిగా చేయాల్సినటువంటి పరిస్థితి కానవస్తుంది. మనోధైర్యం తగ్గుతుంది. మరి తమ శక్తిని అంతా కూడా కూడదీసుకుని పని చేసినా కూడా ఫలితం వచ్చేటువంటి పరిస్థితి కనబడట్లేదు. అన్నింటా కూడా మరి సమస్యలు ఉత్పన్నం అవడంతో ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఒకేసారి చుట్టుముట్టడంతో ఉక్కిరి విక్కిరి అయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. శత్రుభయం, శత్రుబాధ పెరుగుతుంది. అనుకున్నటువంటి పనులన్నింటినీ కూడా మరి విజయవంతం చేసుకోవడంలో ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం శూన్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అభిప్రాయ భేదాలతో సమస్యలు వస్తాయి. బంధుమిత్రాదులతోటి సమస్యలు వస్తాయి. శత్రుభయం పెరిగేటువంటి అవకాశం ఉంది.
అతి ముఖ్యమైనటువంటి పనులను సైతం మధ్యలోనే ఆపివేసి వెనక్కి తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి కానవస్తోంది. ప్రయాణ విఘ్నాలు, వాహన ప్రమాదాలు, ప్రయాణాలను అదంతరంగా ఆపివేసి వెనక్కి రావడం వంటివి ఎదురయ్యేటువంటి ముఖ్య సంఘటనలుగా ఈరోజు చెప్పుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అనుకూలమైన సుఫలితాలు కానవస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ ఆప్యాయతలు పెరిగేటువంటి అవకాశం ఉంది. సమస్యలు సమస్యపోతాయి. అభివృద్ధి పదంలో ముందుకు కొనసాగేటువంటి అవకాశం గోచరిస్తోంది. భాగస్వామి పక్షాలతో చేసేటువంటి చర్చలు సఫలీకృతం అవుతాయి. అధికమైనటువంటి ధనలాభాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. వివాహాది ప్రయత్నాలు మరి సానుకూలంగా ఉంటాయి. నూతన బంధువులు మిత్రులు కలుస్తారు. మరి వివాహం కానటువంటి మరి బ్రహ్మచారి యువత యువకులకి ఈరోజు అనుకూలమైనటువంటి సుఫలితాలు ఉంటాయి. అనూహ్యమైనటువంటి సంఘటనలు కలుగుతాయి. అప్రయత్నంగా కార్యసిద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది. ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. మిత్రలాభం కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అన్నింటా కూడా శుభ పరిణామాలతో ఈరోజు ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా పూర్తి వ్యతిరేక ఫలితాలు కానవస్తున్నాయి. శత్రు భయం పొంచి ఉంది. రుణభీడ, వ్యాధి భయం కలుగుతుంది. బంధుమిత్రాదులు కూడా మీకు వ్యతిరేకంగా పనిచేస్తారు. శత్రువుల వల్లే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం గోచరిస్తోంది. శత్రువులు మీకు వ్యతిరేకంగా మరి సాక్ష్యాధారాలు సేకరించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. పోలీసు కోర్టు కేసుల్లో సమస్యలు ఉత్పన్నమవుతాయి. మీ వ్యతిరేకులు చేసినటువంటి పన్నాగం వల్ల కొన్ని సమస్యల్ని ఎదుర్కోక తప్పదు. వైద్యశాల దర్శనం చేసుకోక తప్పదు. ఔషధ సేవనం చేయక తప్పదు. ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావచ్చు. ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో మీరు కూడా ఆందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి కానవస్తోంది. అవసరానికి తగినటువంటి ధనం సమకూరకపోవడంతో రుణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అవి కూడా మరి సరైన సమయానికి రాకపోవడంతో మనసంతా కూడా చికాకుగా ఉంటుంది. లావాదేవీలు చేసే విషయాల్లో అప్రమత్తంగా లేకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నం కావచ్చు. బ్యాంకు చెక్ బౌన్స్లు వంటి విషయాల్లో కానివ్వండి, షూరిటీల విషయాల్లో కానీ అప్రమత్తంగా లేనట్టయితే సమస్యలను ఎదుర్కోక తప్పదు. కొన్ని ప్రభుత్వ వర్గాల నుంచి కూడా సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు వెలువడిపోతున్నాయి. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం, మనోవాంఛ తీరేటువంటి అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. దైవ సందర్శనాలు చేస్తారు. పుణ్యతీర్థ గమనం చేస్తారు. మనసంతా కూడా ఉత్సాహంగా ఉంటుంది. అందరూ కూడా సహకరిస్తారు. ఇంటా బయట కూడా సంఘంలోనూ గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిత్రలాభం కలుగుతుంది. సంతానపరమైనటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. సంతాన వృద్ధి, సంతాన సిద్ధి కలుగుతుంది. సంతానాన్ని కలుసుకోవడం, వారి నుంచి తగినటువంటి సమాచారం రావడంతో ఉత్సాహభరితంగా ఉంటారు. ధైర్యం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. మరి స్వల్పంగా జ్వరభయం కలిగేటువంటి అవకాశం ఉంది. ఉద్రిక్త స్వభావం కలిగేటువంటి అవకాశం ఉంది. మరి ముఖంలో కోప స్వభావం కలిగేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. అయినప్పటికీ కూడా ఈరోజు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాల వల్ల ఈరోజంతా కూడా చేసేటువంటి ప్రతి పని మీకు ఉత్సాహంగా ఉత్తేజంగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి ధనురాశి. ధనురాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి సానుకూల ఫలితాలు వెలువడిపోతున్నాయి. ఉదయం నుంచి కూడా
మరి ధర్మాచరణ కార్యాచరణ చేస్తూ ఉంటారు, దైవభక్తి పెరుగుతుంది, బాబాలు స్వామీజీలు వంటి వారిని కలుసుకుంటారు, భవిష్యత్తు విషయాల పట్ల ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువ నిబద్ధతతో నిజాయితీతో ఉంటారు, ప్రతి పనిని ఖచ్చితంగా జరగాలనేటువంటి మీ యొక్క కోరిక నెరవేరుతుంది, దేన్ని కూడా తప్పుని సహించేటువంటి గుణం ఉండదు, ఖచ్చితంగా జరగాలనేటువంటి మీ యొక్క గుణం వల్ల అందరిలోనూ కూడా ఆదర్శప్రాయాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది, మనోధైర్యం పెరుగుతుంది, శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి, అన్నింటా కూడా మీ యొక్క సలహా సంప్రదింపులు అందరూ కూడా తీసుకుంటారు, మిమ్మల్ని గురుతుల్యులుగా గురుభావంతో మిమ్మల్ని మరి పూజించేటువంటి అవకాశం గోచరిస్తోంది. గృహయోగం సిద్ధిస్తుంది, గృహ మార్పులు చేర్పులు చేసుకుంటారు, నూతన ఫర్నిచర్ను కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. వాహన యోగం కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది, మాతృయోగం మాతృసిద్ధి కలుగుతుంది, తల్లిగారి వైపు నుంచి మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయాల్లో కానివ్వండి, ప్రేమ వాత్సల్యం విషయంలో కానివ్వండి, చక్కటి మంచి అనుభూతులు కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధైర్య సాహసాల విషయాల్లో కొన్ని సమస్యలు ఉత్పన్నం కావచ్చు, సోదర సోదరుల విషయాల్లో ఎక్కువగా పాల్పంచుకుంటారు, ధైర్యం పెరుగుతుంది, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు, అయినప్పటికీ కూడా మనసు నిర్లిప్తంగా నిరాసక్తంగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది, శక్తి సన్నగిల్లేటువంటి అవకాశం గోచరిస్తోంది, ముఖం నల్లబట్టం, మానసికమైనటువంటి సమస్యలు, నీరసం నిస్సత్వ అలముకునేటువంటి అవకాశం గోచరిస్తోంది, అయినప్పటికీ కూడా ఈరోజు ఎంతో కొంత ఉత్సాహంతో మనోధైర్యంతో మానసిక శక్తితో ముందుకు కొనసాగేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి, ఆరోగ్య విషయంలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, అయినప్పటికీ కూడా వాటిని అధిగమించి ఈరోజు ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం కొనసాగేటువంటి అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు వెలువడబోతున్నాయి. చేసేటువంటి ప్రతి పని కూడా ఉత్సాహంగా చేయగలుగుతారు, ధైర్యం పెరుగుతుంది, చక్కటి అనుకూలమైనటువంటి నిర్ణయాలతో ఈరోజంతా కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సుగంధ పరిమళ ద్రవ్యాల పట్ల ఆకర్షితులు అవుతారు, వస్తు వస్త్ర అలంకార భోషణాల పట్ల ఆకర్షితులు అవుతారు, మరి స్వయంగా నూతన వస్త్రాలను ధరిస్తారు, అందంగా కనబడాలనేటువంటి మీ యొక్క కోరిక నెరవేరుతుంది, నూతన వస్తువులని పట్ల ఆకర్షితులు అవుతారు, విదేశీ వస్తువులు బహుమతిగా లభించవచ్చు, మరి ఇంతకుముందు చూడనటువంటి ఇంతకుముందు వాడనటువంటి కొన్ని మరి వస్తువుల పట్ల ఆకర్షితులు అవుతారు, అవన్నీ కూడా మీకు బహుమతిగా వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా లలిత కళలు, చిత్రలేఖనం, శిల్పం వంటి విషయాల పట్ల ఆకర్షితులయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ విద్యల పట్ల ప్రదర్శనల పట్ల ఈరోజు ఉత్సాహంతో పాల్పంచుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి ఈరోజు అత్యంత ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకునేటువంటి ఆసక్తి పెరుగుతుంది, మానసికంగా కొంత నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకంజ వేసేటువంటి అవకాశం గోచరిస్తోంది, బంధుమిత్రాదుల సహాయ సహకారాలను అర్థిస్తారు, స్వయం నిర్ణయాధికారం తగ్గుతుంది, మానసిక వేదనకు గురవుతారు, మనస్సు మరి పరిపరి విధాలు పోతుంది, ఏం చేయాలో మంచి ఏదో చెడేదో తెలుసుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు, తద్వారా కొన్ని విషయాల్లో మరి కొంత సమయం గడిచిపోవడం వల్ల వ్యతిరేక ఫలితాలు వచ్చినప్పటికీ కూడా మొత్తం మీద బంధుమిత్రాదుల సహాయ సహకారాలతో ఈరోజు కార్యక్రమాలన్నింటినీ కూడా సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు, బంధు పూజ్యత పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, మానసికమైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి, తద్వారా మరి వైద్యశాల దర్శనం ఔషధ సేవనం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, అయినప్పటికీ కూడా ఈరోజు పురోగతి లభించేటువంటి అవకాశం గోచరిస్తోంది. మరి ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం, బలమైన సుముహూర్త నిర్ణయాల కోసం భీమవరం పెదగాడి వారి భవిష్య పంచాంగం సేకరించండి.